హాయ్ ఫ్రెండ్స్, మీరు youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లోకి పొందొచ్చు. అంతేకాకుండా timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. ఫ్రెండ్స్, మీ నా హిందీ ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్లో పొందాలి అంటే చూడండి, కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీ నా హిందీ ఛానల్ అప్డేట్స్ని కూడా మీ మెయిల్లోకి పొందొచ్చు. ఫ్రెండ్స్ చూడండి, ఈ వీడియోలో మనం ఒక డ్రైవ్ని ఎలా డిలీట్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ ఓపెన్ చేశాను. ఇప్పుడు మీకు ఇక్కడ సి డ్రైవ్ కానీ డి డ్రైవ్ కానీ ఈ డ్రైవ్ కానీ ఏదైనా, అంటే సి కాకుండా డిఈ అనే ఈ రెండు డ్రైవ్లలో ఏదైనా ఒక డ్రైవ్ డిలీట్ చేయాలనుకున్నారనుకోండి, దీని రైట్ క్లిక్ ఇచ్చేసి మీరు ఇక్కడ డిలీట్ అని చేద్దామంటే డిలీట్ అవ్వదు. ఓకే, దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే మై కంప్యూటర్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ మేనేజర్ని చూసారా, దీన్ని ప్రెస్ చేయండి. ఓకే, ఈ మేనేజర్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు ఒక విండో వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత చూడండి, మనకి ఇక్కడ డిస్క్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. ఓకే, ఈ డిస్క్ మేనేజ్మెంట్ని క్లిక్ చేసినట్టయితే మీ దగ్గర ఉండే డ్రైవ్స్ ఏమేవైతే ఉన్నాయో ఆ డ్రైవ్స్ లిస్ట్ అంతా మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్ ఇలా కనిపిస్తుంది కదా, మీరు ఇక్కడ కూడా కనిపిస్తుంది. చూడండి, మీరు ఏ డ్రైవ్ని అయితే డిలీట్ చేయాలనుకుంటున్నారో దాన్ని రైట్ క్లిక్ ఇవ్వండి సింపుల్గా. తర్వాత వచ్చేసి ఇక్కడ డిలీట్ వాల్యూమ్ అని ప్రెస్ చేసినట్టయితే మీకు ఏంటంటే ఇక్కడ నుంచి ఈ డ్రైవ్ మొత్తం డిలీట్ అయిపోతుంది అన్నట్టు. ఇలా మీరు ఏంటంటే ఈజీగా ఏదైనా డ్రైవ్ని డిలీట్ చేసేయచ్చు. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహా సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.